గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ డౌ జోన్స్ 200 పాయింట్స్, ఇంట్రాడేలో ఇంకా హైయర్ లెవెల్స్ కూడా వెళ్ళటం చూసాం. సో మూడు ప్రధాన యుఎస్ ఇండిసెస్ కూడా లాభాలతో ముగిశాయి. సో మన మార్కెట్స్లో బహుశా ఆర్బీఐ పాలసీ ఇవాళ డే అంతా కూడా ప్లే చేసే అవకాశం కనిపిస్తుంది. ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే కొంత వీక్గా ట్రేడ్ అవుతుంది. సో మరొక 3 గంటల 15 నిమిషాల్లో ఆర్బీఐ పాలసీ వెలువడబోతోంది. సో మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఒక రేట్ కట్ని, అలాగే లిక్విడిటీని ఇంప్రూవ్ చేసే మెజర్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. మోడీ 2.0 ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి మానిటరీ పాలసీ ఇది కాబట్టి దీని మీద కొంత ఉత్సుకత నెలకొంది మార్కెట్స్లో. 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది 50 బేసిస్ పాయింట్స్ అంటే 0.5% ఉంటుందా వడ్డీ రేట్ల తగ్గింపు అనేది, ఎందుకంటే ముందే ఆల్రెడీ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ని మార్కెట్స్ డిస్కౌంట్ చేసి ఒక హోప్ ట్రేడ్ అనేది మనం మండే రావడం చూసాం. సో ట్యూస్డే మళ్ళీ అఫ్కోర్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది మండే బిగ్ ర్యాలీ తర్వాత. సో ఎఫ్ఐ సెల్లింగ్ కూడా చూసాం మనం. క్యాట్ సంబంధించిన ట్రేడ్ అనేది మళ్ళీ కొనసాగే అవకాశం ఉంది. సో ఇవాళ ఒకసారి బహుశా ఒక మానిటరీ స్టిమ్యులస్ని మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. దీని తర్వాత జూలై 5 బడ్జెట్లో ఫిస్కల్ స్టిమ్యులస్ కూడా మార్కెట్స్ కనుక ఎక్స్పెక్ట్ చేసినట్లుగా వస్తే, ఇప్పుడు ఏదైతే మనం ఎలక్షన్ ర్యాలీ అంటే మోడీ 2.0 ప్రభుత్వానికి సంబంధించిన హోప్ ర్యాలీ చూసామో అది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు డిహెచ్ఎఫ్ఎల్ రూపంలో మరొక సమస్య మార్కెట్స్ని వెంటాడుతోంది. సో ప్రస్తుతం ఉన్న బుల్ రన్కి డిహెచ్ఎఫ్ఎల్ ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ కాబోతోంది. సో డిహెచ్ఎఫ్ఎల్ సమస్యకి పరిష్కారం దొరకడం లేదు. ట్యూస్డే 960 క్రోర్స్ వర్త్ పేమెంట్స్ని డిహెచ్ఎఫ్ఎల్ చేయలేకపోయింది. సో ఇది మ్యూచువల్ ఫండ్స్కి, అలాగే కొన్ని ఇతర డెట్ మార్కెట్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద కూడా వాళ్ళు పేమెంట్స్ చేయలేకపోతున్నారు. దీంతో కొన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అయితే 53% ఎన్ఏవి జూన్ 4న మనం గమనించాం. సో లైక్ డిహెచ్ఎఫ్ఎల్ ప్రామరికా మీడియం టర్మ్ ఈ స్కీమ్ ఎన్ఏవి 53% పడిపోయింది. అలాగే మరొక డిహెచ్ఎఫ్ఎల్ ప్రామరికారే స్కీమే 48% ఎన్ఏవి క్షీణించింది. అలాగే టాటా కార్పొరేట్ బాండ్, బరోడా ట్రెజరీ ఇలాంటివి ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి డిహెచ్ఎఫ్ఎల్ నుంచి 5,300 క్రోర్స్ వర్త్ ఎక్స్పోజర్ ఉంది. ప్లస్ బ్యాంక్స్ ఇంకా ఎక్కువ ఉంది. ఓవరాల్గా $18 బిలియన్ డెట్ ఉంది డిహెచ్ఎఫ్ఎల్కి. అఫ్కోర్స్ ఇదంతా మార్కెట్స్ తెలిసిన విషయమే, కానీ ఈ సమస్య ఇప్పుడే ఉధృత రూపం దాల్చుతుంది. సో కంపెనీకి బ్లాక్స్టోన్ నుంచి ఒక ఇన్వెస్ట్మెంట్ వస్తే ఏదైనా ఈ సమస్యకి తాత్కాలిక పరిష్కారం అంటే ఒక 2,000 కోట్లు వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేస్తారంటున్నారు. అది కనుక జరిగితే బహుశా డిహెచ్ఎఫ్ఎల్ డెట్ డిఫాల్ట్ ప్రాబ్లం నుంచి తప్పించుకోగలుగుతుంది. లేకపోతే ఇది పెద్ద స్పైరలింగ్ ఎఫెక్ట్ అవుతుంది ఓవరాల్గా బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ మీద. సో ఈ సమస్య నుంచి ఎటువంటి పరిష్కారం దొరుకుతుందో అందరూ ఎదురు చూస్తున్నారు. ఎటువంటి పరిష్కారాన్ని బహుశా ఇవాళ ఆర్బీఐ పాలసీలో కూడా కొంత కామెంటరీ ఉండొచ్చు దీనికి సంబంధించి. సో ఐఎల్ఎఫ్ఎస్ తర్వాత మేజర్ ప్రాబ్లం మనకు డిహెచ్ఎఫ్ఎల్ నుంచి మార్కెట్స్కి ఎదురవుతోంది. సో ఇలా ఎప్పటికప్పుడు గండాలు వస్తున్నాయి, బట్ వీటన్నింటినీ అధిగమిస్తూ మార్కెట్స్ ముందుకు వెళ్తున్నాయి. అది ఎక్కడ ఈ ఓవరాల్గా వస్తున్న ఈ నెగిటివ్ న్యూస్కి మార్కెట్స్ రియాక్ట్ అవుతాయనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి అంశాలు మనం చాలా మాట్లాడుకోబోతున్నాం రేపు, సాటర్డే రోజు విజయవాడ వర్క్షాప్లో కలిసినప్పుడు. కాబట్టి తప్పకుండా ఈ వర్క్షాప్కి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. మార్కెట్స్ భవిష్యత్ గమనానికి సంబంధించిన ఎన్నో అంశాలు మన వర్క్షాప్లో అనలిస్ట్ మీతో మాట్లాడబోతున్నారు. సో ఇవన్నీ మార్కెట్స్ను మన పోర్ట్ఫోలియోస్ను కూడా ఎఫెక్ట్ చేసే అంశాలు కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వర్క్షాప్. విజయవాడ చుట్టుపక్కల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వర్క్షాప్కి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో మన అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో డిహెచ్ఎఫ్ఎల్ ప్రాబ్లం మళ్ళీ తెర మీదకి వచ్చింది, అలాగే అఫ్కోర్స్ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది ఈరోజు. సో ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు మార్కెట్ మీద? యా అంటే మార్కెట్ మీద ఇంపాక్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగం షేర్ల మీద డెఫినెట్లీ ఉంటుందండి. అది ఏ మేరకు ఉంటుంది, ఎందుకంటే స్ట్రాంగర్ బ్యాంక్స్ విల్ గెట్ స్ట్రాంగర్ అనే వాదన లాస్ట్ 3 to 6 మంత్స్ నుంచి, ఎప్పుడైతే డిహెచ్ఎఫ్ఎల్ కాదు లాస్ట్ ఇయర్ ఐఎల్ఎఫ్ఎస్ ప్రాబ్లమ్ సర్ఫేస్ అయిందో, దాని తర్వాత ఈ కంప్లీట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఎస్పెషలీ ఈ నాన్ డిపాజిట్ టేకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ ఏవైతే కమర్షియల్ పేపర్ ఇచ్చారో అదంతా చాలా షార్ట్ టర్మ్ పేపర్ అండి. సెప్టెంబర్ లోపల 1,04,000 కోట్లు
కమర్షియల్ పేపర్ ఆర్ షార్ట్ టర్మ్ లోన్స్ విచ్ దే ఆర్ బారోడ్ ఫ్రమ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, అవన్నీ రీపేమెంట్కి వస్తాయి. సో నెక్స్ట్ క్వార్టర్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్, అంటే రాబోయే 4 మంత్స్లో అనమాట. సో డిహెచ్ఎఫ్ఎల్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ బికాస్ ఇట్స్ ఎ బిగ్ కంపెనీ. సో ఇవన్నీ పక్కన పెడితే డెఫినెట్లీ మార్కెట్ ఇవన్నింటినీ కూడా డైజెస్ట్ చేసుకునే పైకే వెళ్తుందండి. అందులో కొన్ని ఎన్బిఎఫ్సీస్ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్, ఎందుకంటే పెడిగ్రీ మంచిగా ఉండి క్వాలిటీ ఆఫ్ లోన్ పోర్ట్ఫోలియో అనేది రీజనబుల్లీ డీసెంట్ ఉన్నవి తప్పకుండా బాగానే ఉంటాయి. ఇవి పక్కన పెడితే మనకి ఓవరాల్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మళ్ళీ కూడా మనది 7.3 నెక్స్ట్ ఇయర్ కూడా మంచి వృద్ధి రేటు ఉంటుందని చెప్పి ఇచ్చారు. సో దట్స్ ఎ పాజిటివ్ సైన్. రీసెంట్లీ మనకి యూనో జీడిపి రేట్స్ గ్రోత్ రేట్స్ చాలా వీక్గా వచ్చాయి, బట్ హోప్ మీద మనం చాలా మార్కెట్ పయనిస్తుందనే చెప్పాలి. సో ఈ కారణం మూలాన రాబోయే రోజుల్లో ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేవాళ్ళు ఈ రోజు 25 బేసిస్ పాయింట్స్, ఇది జనరలీ గివెన్ అండి. మనం లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఎప్పుడైతే ఆర్బీఐ మీట్ ఉంటుందో మార్కెట్ తాత్కాలికంగా ఫ్యూ మినిట్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది, అన్లెస్ దెర్ ఈస్ ఎ 50 బేసిస్ పాయింట్స్ ఐదర్ రైజ్ ఆర్ ఎ కట్. సో డెఫినెట్లీ ట్రెండ్ అనేది డౌన్వర్డే ఉంది. రాబోయే ఇయర్లో సమ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ 0.75, సమ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ 100 బేసిస్ పాయింట్స్ కట్ ఓవర్ ద నెక్స్ట్ 1 ఇయర్. ఆల్ ఇన్ ఆల్ నా ఉద్దేశంలో మార్కెట్ బాగానే ఉంటుందండి. ఎవ్రీ డిప్ కాల్స్ ఫర్ ఎ బై, ఎందుకంటే కొద్దిగా గ్రోత్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. ఒకవేళ జిఎస్టీ రేట్ సవరించి మేబీ యూనో 12% and 18% మధ్యలో ఏ 15% రేట్గా ఒకటి సెటిల్ అయ్యి సింప్లిఫికేషన్ చేస్తే మాత్రం, ఎందుకంటే ఇప్పుడు సర్వెలాన్స్ అండ్ విజిలెన్స్ మెకానిజం అనేది చాలా స్ట్రాంగ్ చేశారు. సో పీపుల్ కెనాట్ అవాయిడ్ ట్యాక్సెస్ ఎనీమోర్. ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్. బై ఆన్ ఎవ్రీ డిక్లైన్, బై క్వాలిటీ స్టాక్స్, అవాయిడ్ పెన్నీ స్టాక్స్, అండ్ కొన్ని సెక్టర్స్ ఏవైతే లైమ్ లైట్లో ఉన్నాయో అది మనం డెఫినెట్లీ ఎల్లుండి మీరు అన్నట్టు విజయవాడ కాన్ఫరెన్స్లో అందరం ప్యానలిస్ట్లో అందరూ కూడా చెప్తాం. అటువంటి వాటి మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి. మేక్ మనీ, ఇట్స్ ఎ గ్రేట్ మార్కెట్ ఓవర్ ద నెక్స్ట్ 3-4 ఇయర్స్. సో ఓపెనింగ్ ట్రేడ్ వీక్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు? చూడండి, ఓపెనింగ్ ట్రేడ్ పరంగా చూసుకుంటే కొంచెం ఫ్లాట్గానే ఉండొచ్చు అండి. అయితే మన మార్కెట్ క్లోజ్ ఉన్న టైంలో డోజోన్స్ 2 రోజులు మంచి బ్రహ్మాండమైన ర్యాలీ అనేది చూసాము. అయితే దాని తగ్గట్టుగా ఏషియన్ మార్కెట్స్ అంత పాజిటివ్గా మనకి రాలేదండి. బట్ ఏదైనప్పటికి కూడా మన మార్కెట్స్ ఈరోజు ఫ్లాట్గా ఓపెన్ కావచ్చు. తర్వాత ఈరోజు క్రెడిట్ పాలసీ, తర్వాత క్యాబినెట్ మీట్ ఇటువంటివన్నీ కూడా ఈ ఇష్యూస్ మనకి నెక్స్ట్ ఒక 1 వీక్లో మార్కెట్పై ప్రభావం చూపించే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే పర్టికులర్గా ఈ రోజుకి మాత్రం కొంచెం మార్కెట్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది లాస్ట్ మనకి ట్రేడింగ్ సెషన్లో కనపడింది. అయితే ఈసారి క్రెడిట్ పాలసీ తర్వాత నేను అనుకోవడము మార్కెట్స్ కొంచెం పాజిటివ్గానే ముందుకు వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. మరి ముఖ్యంగా రెపో రేట్ 0.25 తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకుంటున్నాం. అయితే అదే కానీ జరిగితే మాత్రం మార్కెట్స్ నేను బ్యాంక్ నిఫ్టీ లీడ్ చేసే అవకాశం ఉంది మార్కెట్స్ని. లాస్ట్ టైం మనం చూసుకుంటే 31,640 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఇది కొంచెం నేను కూడా 32,200 ఆ లెవెల్స్ని బ్యాంక్ నిఫ్టీ రానో రోజులు టెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి క్రెడిట్ పాలసీ తర్వాత బ్యాంక్ నిఫ్టీ కానీ 31,600 పైన సస్టైన్ కాగలిగితే బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. నిఫ్టీ విషయానికి వస్తే మనకి నిఫ్టీ చాలా రోజుల తర్వాత అంటే ఈ మధ్యకాలపు హై ఏదైతే ఉందో అది ఒకసారి దాని పైకి వచ్చి మళ్ళీ రెండోసారి కూడా 12,000 పైన క్లోజ్ అయింది. నెక్స్ట్ 1 or 2 డేస్లో మళ్ళీ 12,000 పైన సస్టైన్ కాగలిగితే నిఫ్టీలో కూడా ఇంకొక 250 పాయింట్స్ ర్యాలీ అనేది రావడానికి ఇక్కడ కరెంట్ లెవెల్స్ నుంచి కనపడుతుంది. ఇంకా ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఎల్ఎన్టీని ఒకటి బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇది దీన్ని మాత్రం పొజిషనల్ ట్రేడింగ్ పరంగా చెప్తున్నాను. 1640 నుంచి 1660 దాకా రానో రోజుల్లో ఈ స్టాక్ పెరిగే అవకాశం ఉంది. ఇది ఒక 1-2 రోజుల కోసం కాదండి, ఒక కొన్ని ఈరోజు కొన్ని ఒక 2-3 మంత్స్ కానీ హోల్డ్ చేయగలిగితే దీంట్లో నుంచి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక షార్ట్ టర్మ్ బైక్ చూడాలి అంటే మాత్రం యునైటెడ్ స్పిరిట్స్ని బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇది షార్ట్ టర్మ్ టార్గెట్గా క్లోజర్గా 600 నుంచి 620 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దీని ఫ్యూచర్లో కూడా తీసుకునే వాళ్ళు బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. స్టాప్ లాస్ 555 కొంచెం దూరంగా పెట్టుకోండి, ఎందుకంటే మార్కెట్ హైలో ఉన్నాయి, కొంచెం వోలటాలిటీ ఉండొచ్చు. ఇక ఇంట్రాడే పరంగా ఈరోజు ఎటువంటి స్టాక్స్ రికమెండ్ చేయడం లేదు, ఎందుకంటే సెకండ్ హాఫ్ నుంచి మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి అండి. సో బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ ఎస్పెషల్లీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ విల్ బీ ఇన్ ఫోకస్ టుడే, ఎందుకంటే డిహెచ్ఎఫ్ఎల్ ఇష్యూ అలాంగ్ విత్ అఫ్ కోర్స్ ఆర్బీఐస్ మానిటరీ పాలసీ. సో మేబీ మనీ మైట్ గెట్ షిఫ్టెడ్ ఫ్రమ్ వీకర్ కంపెనీస్ లైక్ ఇండియాబుల్స్ హౌసింగ్ ఆర్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, రెప్కో హోమ్, ఇలాంటి వాటి నుంచి బహుశా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటువంటి క్వాలిటీ నేమ్స్కి మనీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషల్లీ రేట్స్ తగ్గుతున్నాయి కదా అని ఇటువంటి కంపెనీస్ జోలికి వెళ్ళొద్దు. చాలామంది అలా గ్యాంబుల్ చేస్తున్నారు. డిహెచ్ఎఫ్ఎల్ లాంటి కంపెనీస్ కావచ్చు, ఈవెన్ ఐఎల్ఎన్ఎఫ్ఎస్ గతంలో
ఇలాంటివి బాగా తగ్గాయన్న ఉద్దేశంతో ఎస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ వీటన్నిటికీ ఈ ఎక్స్పోజర్ ఉంది, డిహెచ్ఎఫ్ఎల్తో మేజర్ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి అవాయిడ్ సచ్ స్టాక్స్. ఈవెన్ ఎన్సిడిస్ కూడా చాలా మంది వస్తున్నారండి, 10.5-11% కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి, మీరు చెప్తూనే ఉంటారు. యా మనం రేటింగ్స్ ఒక్కటే చూసి మోసపోవద్దు, ఒక్కోసారి డబుల్ ఏ రేటింగ్ కనిపిస్తుంది మనకి, వాళ్ళ కష్టం అయిపోతుంది కాబట్టి పబ్లిక్ దగ్గర డైరెక్ట్లీ ఎన్సిడిస్ చాలా మంది రేస్ చేయడానికి వస్తుంది. యూ హావ్ టు బి కేర్ఫుల్. సో ఎన్సిడిస్ ఇష్యూలో క్రెడిట్ రేటింగ్ ఒక్కటే కాకుండా వాళ్ళకి ఏమైనా ఇతర త్రాసులు ఏమేమి ఉన్నాయి ఎక్స్పోజర్స్, ఎందుకంటే క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ ఎప్పుడు కూడా అంతా అయిపోయిన తర్వాత రేటింగ్ డౌన్గ్రేడ్ చేస్తారు, సో అప్పటికి డ్యామేజ్ జరగాల్సిన డ్యామేజ్ కాస్త జరిగిపోతుంది కాబట్టి డోంట్ డిపెండ్ ఆన్ రేటింగ్స్. తరువుగా చెక్ చేసుకొని కంపెనీకి ఎటువంటి ప్రాబ్లం లేదనుకుంటేనే ఎన్సిడిలో ఇన్వెస్ట్ చేయండి, అదర్వైజ్ అవాయిడ్ ఎన్సిడిస్ యాజ్ ఆఫ్ నౌ. చిన్న బ్రేక్ తీస్తున్నాం ఇప్పుడు. డిహెచ్ఎఫ్ఎల్ ఎన్సిడిలో ఇన్వెస్ట్ చేశారట, సో ఇంకా ఇప్పటిదాకా వడ్డీ డబ్బులు రాలేదు. వడ్డీ మాట్లాడుతుంది, అసలు అసలుకే ప్రమాదం వచ్చే అవకాశం కనిపిస్తుంది. డిహెచ్ఎఫ్ఎల్ లైక్లీ టు డిఫాల్ట్ అనే వార్తలు వస్తున్నాయి, ఏం చేయాలి? ప్రస్తుతానికి ఏం చేయలేరండి, ఎందుకంటే మీరు ఒకవేళ రిడెంప్షన్ లాంటి వాటిని అడిగినా కూడా కంపెనీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. డిఫాల్ట్ రేటింగ్ ఇచ్చేశారు రేటింగ్ ఏజెన్సీస్, కాబట్టి వెయిట్ చేస్తూ కూర్చోండి. మునిగిపోయే ఓడాది, సో మునిగిపోయే వాడికి మరమ్మతులు చేసి ఒడ్డుకు చేరితే మంచిదే, మరమ్మతులు చేయలేకపోతే మునిగిపోతుంది. సేమ్ ఈజ్ ది కేస్. సో బ్లాక్స్టోన్ లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారని చెప్తున్నారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేసినా కూడా ఆ కంపెనీ ఇప్పుడప్పుడే కష్టాల్లోంచి బయటపడే అవకాశాలు చాలా తక్కువ. సో లెట్స్ సీ, ఏదైనా ప్రభుత్వం కూడా ఏదైనా జోక్యం చేసుకుంటుందా, ఎందుకంటే డిహెచ్ఎఫ్ఎల్ విల్ హ్యావ్ ఎ స్పైరలింగ్ ఎఫెక్ట్ ఆన్ అదర్ కంపెనీస్ యాజ్ వెల్. కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్, మీ డబ్బులు తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాం మీతో పాటు. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, శ్రీకాంత్ హలో. సార్ నమస్తే సార్, బాలసార్ గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. సార్ ఇదివరకు మీరు ఆర్బిఎల్ బ్యాంక్ కి అప్పుల్ కెమికల్ చెప్పారు సార్, దాంట్లో నేను ఇన్వెస్ట్ చేశాను సార్, మంచి రిటర్న్స్ వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు ఎఫ్ఎంసీసీ లో లాంగ్ టర్మ్ సార్, ఒక 4 ఇయర్స్ కి ఏ స్టాక్ అనేది ఫిక్స్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది? అదేవిధంగా ఆటోమొబైల్ దాంట్లో ఏది తీసుకుంటే బెటర్ గా ఉంటుంది? అది చాలా కష్టం అండి. ఇప్పుడు మార్కెట్ ఇప్పుడే ఇట్స్ ట్రైంగ్ టు ఒక అంటే ఆల్ టైమ్ హైలో ఉంది మార్కెట్, నెంబర్ వన్. గతంలో ఏదైనా రికమెండ్ చేయడం అంటే ఎవరైనా అడుగుంటే జవాబు చెప్తున్నారు ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ అతుల్. అతుల్ గత 2-3 ఏళ్ళుగా చెప్తాను, కెమికల్ అండ్ ఫైన్ కెమికల్ స్పెషాలిటీ కెమికల్ కంప్లీట్లీ ఇట్స్ అ కాంగ్లోమరేట్ అండి, ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ. సో అటువంటి ఎఫ్ఎంసీజీలు ఏమన్నా, ఎఫ్ఎంసీజీ జనరలీ ఒక హై పీ రేషియోలో ఉంటాయి, ఆల్వేస్ ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అండి, ఎందుకంటే డైలీ వాడక వస్తువు కాబట్టి కన్జ్యూమర్ స్టేపుల్స్ అంటాం. సో డిక్లైన్స్లో మీరు మల్టీనేషనల్ కంపెనీస్ అటువంటివి ఏమైనా కొనుక్కోండి. ఆర్ ఇండియా బేస్డ్ కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయి, లైక్ ఎమామీ, దాబర్, మారికో, ఇవన్నీ ప్యూర్ ప్లే ఇండియా బేస్డ్. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ బాగా కరెక్ట్ అయింది, అది ఆల్మోస్ట్ 900+ నుంచి క్లోజ్ టు 600-700. ఇటువంటి కరెక్షన్స్లో కొనుక్కోండి. లాంగ్ టర్మ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఏమన్నా ఉంటే ఇటువంటి 3-4 నేమ్స్ చెప్పాను, ఆన్ కరెక్షన్ యూ కెన్ బై దెమ్, దేర్ ఆల్ స్ట్రాంగ్ పెడిగ్రీ అండ్ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్. తర్వాత కాలర్ రామేశ్వరరావు లైన్ ఉన్నారు, హలో. హలో అడగండి రామేశ్వరరావు. నమస్తే సార్, మీరు విజయనారాయణ మాట్లాడుతున్నా అండి. చెప్పండి. హలో రామేశ్వరరావు. సార్ నాట్కో ఫార్మా 700 తీసుకున్నాం అండి. ఏ రేట్లు కొన్నారు? 700 కొన్నా. లాంగ్ టర్మ్ లో ఉంచుకోవచ్చా లేకపోతే మరి యావరేజ్ చేసుకోమంటారా? ఈ మధ్య బాగా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది నాట్కో ఫార్మా. ఒకటండి, ప్రస్తుతానికి మీరు ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. మీరు 700 కొన్నారు, దానికి ముందుగా చూసుకుంటే ఇది 500 రూపాయల నుంచి 900 దాకా వెళ్ళింది. అయితే రీసెంట్గా కొంచెం లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి కంటిన్యూగా మనకి డౌన్ ట్రెండ్ అనేది ఈ స్టాక్లో ఉందనండి. ప్రస్తుతానికి ఆగిందండి ఈ డౌన్ ట్రెండ్, లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్గా ట్రెండ్ కానీ గమనిస్తే మనకి కొంచెం క్లోజర్గా 500 అంటే చాలా వరకు దాని బిలో ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, యావరేజ్ కూడా చేయండి. ఎందుకంటే రీసెంట్గా కొంచెం ఈ అంకాలజీ చెందిన డ్రగ్స్ కొంచెం ప్రైస్ అనేది ఖరాబ్ అంటే బాగా తగ్గాయండి, దాని కారణంగా కూడా ఈ స్టాక్ పడింది. మా నెక్స్ట్ 1-2 quarters కొంచెం మార్జిన్స్ బాగుండవు, దానితో రిజల్ట్ కూడా అంత బాగుంటలేదు. బట్ ఏదైనా ఇవన్నీ ఈ నెగిటివ్ న్యూస్ అనేది కూడా స్టాక్ ప్రైస్ డిస్కౌంట్ అయిపోయింది, ఇక్కడ నుంచి పెద్ద పడకపోవచ్చు. మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే హోల్డ్ చేయండి, కొంచెం యాడ్ చేసుకోండి ఇంకొంత. తర్వాత కాలర్ మదన్ లైన్లో ఉన్నారు, హలో. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు మదన్ సార్. అడగండి మదన్.
సార్ ఇప్పుడు ఈ రేట్ లో బయోకాన్ తీసుకోవచ్చు? బయోకాన్ బయోకాన్ అండ్ ఎస్బీఐ. ఎందుకు బయోకాన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ప్రెసెంట్ మార్కెట్ డౌన్ అయింది సార్ బాగా, 50-60 వెళ్ళి 500 వచ్చి మళ్ళీ పెరిగింది కదా దానివల్ల. సో అగైన్ మీరు ప్రైస్ ఒక్కటే గమనిస్తున్నారు, సో ఈ ప్రైస్ లో కొనుక్కోవచ్చు బయోకాన్? నువ్వు అది మళ్ళీ 1:1 బోనస్ డిక్లేర్ చేశారండి కంపెనీ పరంగా, ఇట్స్ డూయింగ్ వెల్ అండ్ బయోసిమిలర్స్ లో దే ఆర్ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇండియాస్ టాప్ మోస్ట్ కంపెనీ. కానీ ఇది లాస్ట్ 5 ఇయర్స్ లో ఇది సెకండ్ టైం 1:1, సో కొద్దిగా ఈక్విటీ బ్లోట్ అయిందండి. కాబట్టి ఇప్పుడు ట్రేడింగ్ యాక్టివిటీ చాలా ఎక్కువ అవుతుంది ఈ పోస్ట్ బోనస్ ఇష్యూ. సో ఆ ఉద్దేశం మూలన మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్నా కానీ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. బోనస్ అయిన తర్వాత మేబీ ఇన్ ద ఫస్ట్ 3 మంత్స్ చాలా మంది ఎక్స్ బోనస్ అమ్మకాలు కూడా జరుపుతారు అండ్ తర్వాత ట్రేడింగ్ యాక్టివిటీ బాగా పెరుగుతుందండి ఇందులో. సో ఎస్ఐపి మోడ్ లో కొనుక్కోండి, బట్ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్, ఇంకా కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఆల్వేస్ రిమెంబర్ ఒకటే ఒకటండి, మనకి ఫార్మస్యూటికల్ సెక్టర్ లో ఎప్పుడైనా రెగ్యులేటర్ రిస్క్ ఉండనే ఉంటుంది, దట్ ఓవర్ హ్యాంగ్ ఈస్ దేర్ ఇన్ ఎనీ కంపెనీ ఆన్ ఎనీ టైమ్, అదొకటి మాత్రం గమనించాలి. బట్ వెయిట్ ఫర్ సమ్ కరెక్షన్. ఓకే, యాక్సిస్ బ్యాంక్ ఫ్యూచర్స్ లో సెల్ చేశారట శ్రీకాంత్, 8:10 ప్రైస్ దగ్గర ఎగ్జిట్ కావచ్చు, హోల్డ్ చేయొచ్చా? అంటే ఓవరాల్గా ఈరోజు క్రెడిట్ పాలసీ తర్వాత మళ్ళీ బ్యాంక్ స్టాక్స్ ఒకవేళ రెపో రేట్ తగ్గిస్తే ఇంకా పెరగొచ్చండి. మీరు యాక్చువల్గా బుల్లిష్ మార్కెట్లో సెల్ చేయడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు, ఆల్రెడీ మీరు సెల్ చేసిన దగ్గర నుంచి 12-13 రూపీస్ స్టాక్ పెరిగింది, ఇంకోటి రెసిస్టెన్స్ 820 పైన కూడా ఉంది కాబట్టి నా ఉద్దేశం ప్రకారం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీ అదృష్టం బాగుండి ఈరోజు ఆ స్టేటస్కో ఉంటే కొంచెం ఆ బ్యాంకింగ్ స్టాక్స్లో ఒక సెల్లింగ్ రావచ్చు, అటువంటి టైంలో మీరు తీసేసేయండి, మీరు రేట్ దగ్గరికి వచ్చినాక తీసేయండి. ఓవరాల్గా యాక్సిస్ బ్యాంక్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది, ఎవరీ డిప్లో బై చేయాల్సిన స్టాక్ అండి, మీ ఏదైనా డిప్ వచ్చినప్పుడు తీసేసేయమని చెప్తాను. సుధాకర్ రెడ్డి అడుగుతున్నారు ఆస్ట్రేలియా నుంచి, ఐజీఎల్ 321లో కొన్ని, 346లో అమ్మేశారు, ఇక అమ్మేశారు కాబట్టి ఇంకా మళ్ళీ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందండి. మళ్ళీ రీఎంటర్ కావచ్చు ఐజీఎల్లో ఈ టైంలో ఎంటర్ కావచ్చా? ఏదైనా ట్రేడింగ్ పర్పస్ కోసం తీసుకోవచ్చా? ఇప్పుడు ఐజీఎల్ పరంగా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇంద్రప్రస్థ గ్యాస్ కానీ చూసుకుంటే ఇది ఒక టైంలో బాగా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ మార్కెట్తో సంబంధం లేకుండా. అయితే కొన్ని ఈ మధ్య కాలంలో మళ్ళీ స్టార్ట్ అయిందండి అప్ ట్రెండ్ అనేది, చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు కొనుక్కోండి, డిప్ వచ్చినప్పుడల్లా కొనుక్కోండి, న్యూ హైస్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. నేను కూడా నెక్స్ట్ టార్గెట్ క్లోజర్గా 400-420 దాకా వెళ్ళొచ్చు ఫ్యూ మంత్స్లో, కాబట్టి ఎవరీ డిప్లో కొనుక్కోవచ్చండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఫిలిప్స్ కార్బన్, అశోక్ లేలాండ్, ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండియన్ హ్యూమ్ పైప్స్, ఇండోస్టార్ క్యాపిటల్ ఇలాంటివన్నీ సెలెక్ట్ చేస్తున్నారు. యోగేంద్రనాథ్, 1 ఇయర్ కోసం ఎస్ఐపి చేయొచ్చా? అన్ని మిడ్ క్యాప్స్, కొన్ని అయితే ట్రబుల్డ్ కంపెనీస్ లైక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్. యా అంటే అంత కాన్సన్ట్రేషన్ అగైన్ మీకు ఫైనాన్షియల్స్ మీదనే ఉంది కాబట్టి దేర్ షుడ్ బి అ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఆఫ్ 3-5 డిఫరెంట్ సెక్టర్స్ అండి. మేబీ యూ కెన్ స్టార్ట్ విత్ ఫార్మస్యూటికల్స్, అంత రెగ్యులేటర్స్ ఓవర్ హ్యాంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద లైన్ ఫార్మస్యూటికల్ షేర్స్ ఆర్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ ఆర్ క్లోజ్ టు 5 ఇయర్ బాటంలో ఉన్నాయి. సో అదొకటి బాగానే ఉంటుందండి. ఆటోమొబైల్స్ లాస్ట్ 6 మంత్స్లో బాగాలేదు, అది ట్రాన్సిషన్లో ఉన్నాయి కాబట్టి ఆటోమొబైల్ షేర్స్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేసుకోండి. వసంత్ గారు అన్నట్టు మేబీ ఎన్బిఎఫ్సీస్ కాకుండా యూ కెన్ గో విత్ యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇటువంటివి ఆన్ డిక్లైన్స్, ఎందుకంటే ఉన్న ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఈ రెండు వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి లాస్ట్ 2 క్వార్టర్స్లో కాస్త బయటకు వచ్చి అగ్రెసివ్ గ్రోత్ రేట్స్ రాబోయే ముందు రోజుల్లో ఉంటుంది కాబట్టి అటువంటి యాడ్ చేసుకోండి. సో విజయవాడలో ఈవెంట్స్కి పార్టీస్కి పెట్టింది పేరు, చక్కటి ఆతిథ్యానికి పెట్టింది పేరు వి కన్వెన్షన్. అందుకని వి కన్వెన్షన్, బెన్ సర్కిల్ దగ్గర ఉన్న వి కన్వెన్షన్లో మనం వర్క్షాప్ నిర్వహించుకుంటున్నాం. ఎల్లుండి అంటే శనివారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సో ఈ వర్క్షాప్లో ఎటువంటి షేర్లు కొనాలి, ఎటువంటి షేర్లు అమ్మాలి, సో ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, అలాగే ఇప్పుడున్న మార్కెట్లో ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో అయితే మంచి రిటర్న్ సంపాదించగలుగుతాం, ఇలా రకరకాల అంశాలు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ అంశాలన్నిటి గురించి మనం విస్తృతంగా విపులంగా మాట్లాడుకునేందుకు ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి అండ్ ట్రై టు అటెండ్ దిస్. ఇట్స్ ఎ వెరీ యూస్ఫుల్ వర్క్షాప్. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.